జగన్మోహన్ రెడ్డి సంస్థ అయినటువంటి భారతీ సిమెంట్స్కి ఏపీ ప్రభుత్వానికి ఒకేసారి ఒకే రోజు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డీల మీద గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తప్పుబట్టింది భారతీయ సిమెంట్స్కి చెందిన నూట యాభై కోట్ల ఎఫ్డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఈడీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇరువాదంలో విన్న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది భారతీయ సిమెంట్స్ ఎఫ్డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు పొంది ఎఫ్డీల్ని విడుదల చేయాలని గతంలో ఇచ్చినటువంటి తీర్పుని పునర్పరిశీలించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకి సూచించింది ఎఫ్డీలకి బదులుగా బ్యాంకు గ్యారంటీలను తీసుకున్న తర్వాత కూడా ఈడీ ఎఫ్డీలు జప్తు చేసిందని భారతీయ సిమెంట్స్ తరఫు న్యాయవాది ముహుల్ రోహిత్ కోర్టుకు దృష్టి తీసుకొచ్చారు ఎఫ్డీని జప్తు చేసినా కనీసం దాని మీద వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేయగా ఆ అదనపు పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది ఎఫ్డీలనే విడుదల చేయాలన్న తీర్పునే పునఃపరిశీలించాలన్నప్పుడు జప్తు చేసిన వాటిని వడ్డీ ఎలా వస్తుందని ప్రశ్నించింది ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ మీద విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది